హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లోని హెడర్ ఫోటో టూల్స్లోని ఇక్కడ మనకి ప్రీవియస్ సెక్షన్, నెక్స్ట్ సెక్షన్, లింక్ టు ప్రీవియస్ అనేది నేర్చుకుందాం. ఈరోజు వాటి గురించి నేర్చుకుందాం. వాటి గురించి నేర్చుకోవాలంటే మనకి ఎక్కువ పేజీల మ్యాటర్ కావాలి. ఎగ్జాంపుల్గా నేను ఒక 4 పేజీల మ్యాటర్ తీసుకుంటున్నా. దానికోసం నేను కంట్రోల్ డబ్ల్యూ కొట్టేసి మనకి ఇక్కడ క్లోజ్ చేయండి మొత్తం అనేది. కంట్రోల్ డబ్ల్యూ అంటే క్లోజ్ అవుతుంది. తర్వాత కంట్రోల్ ఎన్ అంటే మనకి న్యూ డాక్యుమెంట్ వస్తుంది. ఇంకోటి కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు మనకి 4 పేజీలు వచ్చినాయి చూడండి. ఇక్కడ 4 పేజీలు వచ్చినాయి కదా. మీకు అర్థం కట్ట కోసం నేను ఇక్కడ డాక్యుమెంట్ సైజ్ అనేది తగ్గిస్తాను నేను. ఇంకా 4 పేజీలు వచ్చింది కదా. ఫస్ట్ పేజీల టెక్స్ట్ కర్సర్ ఉంచేసి ఇక్కడ మనకి హోమ్లోకి వచ్చేసి ఇక్కడ సో హైడ్ అని ఉంది కదా. ఈ సో హైడ్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఎట్లా ఇక్కడ మీకు బ్రేక్స్ లాగా వస్తాయి. ఇక్కడ ఇక్కడ మనకి సో హైడ్ చూసారా, పేజీ బ్రేక్, పేజీ బ్రేక్, పేజీ బ్రేక్ అని వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేజీలో అలా టెక్స్ట్ కర్సర్ ఉంచేసి పేజీ లేఅవుట్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్రేక్స్ ఉంది కదా, ఈ బ్రేక్స్లోకి వచ్చేసి ఇక్కడ కంటిన్యూ అని ఉన్నది కదా, కంటిన్యూస్ అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు సెకండ్ పేజీలోకి వచ్చేసింది, మళ్ళీ కూడా మళ్ళీ కంటిన్యూషన్ అని క్లిక్ చేయండి. ఓకేనా, తర్వాత మళ్ళీ థర్డ్ పేజీకి కూడా వచ్చేసింది కదా, ఇక్కడ థర్డ్ పేజీలో కూడా క్లిక్ చేసుకొని కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఓకే, ఫోర్త్ పేజీలో కూడా టెక్స్ట్ కర్సర్ ఉంచేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హోమ్లోకి వచ్చేసి ఇక్కడ సో హైడ్ అని ఉంది కదా, మళ్ళీ దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే మొత్తం హైడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ టైప్ ద హెడ్, ఇక్కడ టైప్ ద డాక్యుమెంట్ టైటిల్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని నేను. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు మనం చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను మ్యాటర్ టైప్ చేస్తాను. నేను మ్యాటర్ టైప్ చేస్తే 4 కూడా 4 డాక్యుమెంట్లలో ఉన్న హెడర్ అనేది కూడా మళ్ళీ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉన్న హెడర్ అనేది కూడా మనకి ఇక్కడ మొత్తానికి చేంజ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ 4 కూడా సేమ్ హెడర్లో మనకి ఏ మ్యాటర్ అయితే ఉంటుందో అదే మ్యాటర్ ఉంది. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ నేను టైప్ చేస్తే సేమ్ అదే మ్యాటర్ వస్తుంది. 4 పేజీలలో మనకు కావాల్సింది అలా కాదు కదా. ఇండివిజువల్గా ఏ పేజీకి ఆ పేజీలో ఒక ఫస్ట్ పేజీ హెడ్డర్ ఒకలా ఉండాలి, సెకండ్ పేజీ హెడ్డర్ ఎలా ఉండాలో మనకు ఇండివిజువల్ చేయాలనుకున్నాం. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను. నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ లింక్ టు ప్రీవియస్ అని వచ్చింది కదా, దీన్ని మనం హైడ్ చేయాలి. ఓకేనా, హైడ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ దానికి కూడా వెళ్ళిపోవాలనుకోండి, ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ సెక్షన్ అంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది టెక్స్ట్ కర్సర్. ఓకేనా, మళ్ళీ ప్రీవియస్ సెక్షన్ అని వచ్చింది కదా, మళ్ళీ లింక్ చేయండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 4 పేజీలో కూడా ఉన్నది కాబట్టి దాన్ని కూడా మనం ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ అంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మళ్ళీ లింక్ టు ప్రీవియస్ అనేది హైలైట్ చేయండి. ఇప్పుడు మొత్తానికి కూడా లింక్ అనేది ఒక్కొక్క పేజీకి ఉన్న లింక్ అనేది తీసేసాము. ఇప్పుడు అలా చేయడం వల్ల లింక్ అనేది మనకి పోయింది. ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఏ డాక్యుమెంట్లో ఉన్న మ్యాటర్ ఆ డాక్యుమెంట్లో టైప్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ పేజీలో ఎంఎస్ వర్డ్ అని రాస్తాను నేను. ఎంఎస్ వర్డ్ సెకండ్ డాక్యుమెంట్లో ఎంఎస్ ఎక్సెల్, మళ్ళీ ఎంఎస్ పవర్ పాయింట్, తర్వాత సంథింగ్ మీరు డిటిపి టిటిపి అని రాస్తాను. ఓకే, ఇప్పుడు మన ఇండివిజువల్గా మనకి ఇక్కడ డాక్యుమెంట్లో మనకి ఏ హెడ్డింగ్లో ఫస్ట్ హెడ్డర్లో ఒక హెడ్డింగ్ సెకండ్ పేజీలో హెడ్డింగ్ ఒకలా పెట్టుకున్నాం అంటే హెడ్డర్ అనేది మనకి ఇండివిజువల్గా ఒక్కొక్క పేజీలో ఎలా మార్చుకున్నాం అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మీకు కావాలంటే మీకు చూడండి, ఫస్ట్ది మనకి ఇక్కడ
నేను ఇక్కడ మీకు పేజీలు చూపిస్తుండి. ఫస్ట్ పేజీలో ఎంఎస్ వర్డ్ అని రాసాం, ఓకేనా, చూడండి. ఇంకా సెకండ్ పేజీలో మనకి ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్, థర్డ్ పేజీలో ఎంఎస్ పవర్ పాయింట్, ఫోర్త్ పేజీలో మనకి ఇక్కడ డిటిపి. ఇట్లా ఇండివిజువల్గా మనం డాక్యుమెంట్లో ఉన్న హెడర్ అనేది మనం ఈజీగా మార్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ, ఇప్పుడు చూడండి, ఇక్కడ హెడర్ టాప్ అని ఉంది కదా. ఇప్పుడు మనం ఏదైనా దీన్ని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవాలనుకుంటే చూడండి, ఇక్కడ ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంక్రీజ్ కాకుండా డిక్రీజ్ చేయాలనుకుంటే దాని కిందన ఉంటుంది కదా డౌన్ యారో లాగా, దీన్ని సేమ్ ఇలాగనే ఫూటర్ కూడా చేయాలనుకోండి. గో టు ఫూటర్ అని అండి, గో టు ఫూటర్ అంటే ఇలా వచ్చేది. ఇప్పుడు చూడండి, చూడండి మళ్ళీ కిందికి రావాలనుకుంటే డౌన్ యారో కింది. ఇట్లా మనం హెడర్ ఫూటర్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తాన్ని క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ అని క్లిక్ చేస్తే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్.